టిఆర్ఎస్ ప్రభుత్వం లక్షల ఎకరాలకు సాగునీరు అందించిందన్నారు ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ అంటే రాజకీయ పార్టీ కాదని, అదొక విప్లవ పార్టీ అన్నారు. లేనిపోని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలిస్తానని చెప్పిన బీజేపీ ఇప్పుడు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గులాబీ పార్టీనే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారంటున్న మహబూబ్ నగర్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డితో మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఒక పోటాపోటీ ఉంది. మరి ముఖ్యంగా ఇది ముఖ్యమంత్రి సొంత జిల్లా. గతంలో ఇక్కడ గులాబీ జెండా రెపరెపలాడినటువంటి జిల్లా. అట్ ది సేమ్ టైం భారతీయ జనతా పార్టీ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ బీజేపీ ముగ్గురు కూడా తలపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇట్లా నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి లోక్సభ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. సో రాష్ట్రంలో బీఆర్ఎస్ లేదు. మహబూబ్ నగర్ జిల్లాలో గతంలో ఎగిరినటువంటి గులాబీ జెండా ఈసారి పూర్తిగా ప్రజలు వ్యతిరేకించడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో ఏ వ్యూహంతో వెళ్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారి యొక్క పరిపాలన లోపల ఇలా గ్రామ ప్రజలు కానీ వ్యవసాయదారులు కానీ ఇదే అంతెందుకు ప్రత్యక్ష ఈ సాక్షి మహబూబ్ నగరే. మహబూబ్ నగర్ పట్టణంలో గత 10 సంవత్సరాల క్రితము 14 రోజులకు ఒకపారి నీళ్ళు వస్తుండే. ఈరోజు ఇక్కడ దక్షిణాది నుంచి కృష్ణానది నీళ్లు, అటు ఉత్తరాది నుంచి గోదావరి నీళ్లు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ భగీరత పథకంతో ఈరోజు కేసీఆర్ గారు ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు అందించిండు. అదేవిధంగా ఇవాళ రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చి, పెట్టుబడిగా రైతు బంధు ఇచ్చి, అదేవిధంగా ఎలాంటి ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్ల వల్ల రైతులు చనిపోతే వాళ్లకు ఇమీడియట్గా ఒక 10 రోజుల లోపలనే వచ్చే విధంగా, డబ్బులు వచ్చే విధంగా ఇన్సూరెన్స్ తోటి ప్రీమియమ్స్ డైరెక్ట్ ప్రభుత్వమే కట్టి ఈరోజు రైతులను ఆ విధంగా ఆదుకున్న కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఒక అద్భుతమైన పరిపాలన పాలించాడు. ఏదో చిన్న చిన్న పొరపాట్ల వలన ఏదో మార్పు కోరుకున్నారు, ఏదో ఈరోజు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, లేనిపోని హామీలు ఇచ్చి అమలుగా హామీలు ఇచ్చి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చినప్పుడు ఏదైతే పథకాలు ఇచ్చినో వాటిని అమలు చేయాలి, కానీ అనవసరంగా లేనిపోని అభాండాలు మా కేసీఆర్ గారిని ఒక వయసు తేడా తారతమ్యం లేకుండా ఈరోజు మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రజలంతా రాష్ట్ర వ్యాప్తంగా గమనిస్తున్నారు గతంలో కేసీఆర్ గారి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుండే. మనకి ఈరోజు స్పెషల్గా రైతులు చాలా సుఖ సంతోషాలతో పడి కరెంటు విషయంలో కానీ నీళ్ళ విషయంలో కానీ పంటలు పండించి 1 రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వమే కొని, అదేవిధంగా ఇటు ప్రభుత్వం ఈరోజు పండించిన పంటల డబ్బులు అటు రైతు బంధు రావడం ప్రభుత్వం ఇవాళ రైతులు ప్రతి ఒక్కరు ఇవాళ ధనికులయ్యారు, పక్షాధికారులు అయినారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నది. ప్రత్యేకంగా తెలంగాణకు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసి ఈరోజు చూపించాలి. ఈరోజు చేసిందంతా ఇలా ఏ అభివృద్ధి చేసినా ఆంధ్రకే వెళ్ళిపోయింది, తెలంగాణకి ఏం లేదు. అది కాంగ్రెస్ యొక్క ఘనత. కేసీఆర్ గారు వచ్చినాక ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈరోజు అటు కాళేశ్వరం కానీ ఇటు పాలమూరు రంగారెడ్డి కానీ తీసుకొచ్చి ఈరోజు కొన్ని రోజుల్లో దాదాపు 90% కంప్లీట్ అయింది ఇవాళ పాలమూరు రంగారెడ్డి. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఇది దాదాపు 100% కంప్లీట్ అయిన పరిస్థితి. ఏదో చిన్న చిన్న యాక్సిడెంట్స్ వలన చిన్న చిన్న లోపాలు జరగవచ్చు, అది దురదృష్టవశాత్తు అది కావచ్చు, కానీ కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది అక్కడ. ఇవాళ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నాడు. ఇక్కడ చిన్న చిన్న పొరపాట్ల వలన ఏదైతే సెకండ్ క్యాడర్ లీడర్స్ ఉంటారో వాళ్ళ యొక్క ఏదైతే వాళ్ళ యొక్క పరిపాలన పోరాటం లోపల చిన్న చిన్న అవకతవకలు వచ్చి వాళ్ళు ఈ విధంగా ఏదైతే ఒక్కరిని మనము ఓడిపోగొట్టుకుంటే, మన ఎమ్మెల్యేని ఓడిపోగొట్టుకుంటే ఎట్లయినా కేసీఆర్ గారే ఉంటాడు, ఒక్కపోతే పోతే మంది. ఆ విధంగా రాజుగారి ఏదైతే పూర్వకాలం పాలు పోయమంటే ఒక్కడి నీళ్ళు వస్తానట్లు అందరు నీళ్ళు పోసినట్లు అయిపోయింది వ్యవస్థ. ఆ విధంగా ఇవాళ కేసీఆర్ గారు ఓవడం జరిగింది. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారు మతికొస్తున్నాడు. ప్రతి ఒక్క బీదోనికి, ప్రతి ఒక్క రైతుకు ఈరోజు మళ్ళీ కేసీఆర్ గారు కావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ఈ ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా కారు గుర్తుకి ఖచ్చితంగా ఓట్లు వేస్తారు. పార్టీ నిర్మాణం పైన కేసీఆర్ దృష్టి పెట్టలేదు గతంలో, అందుకే కేశవరావు లాంటి బడబడ నాయకత్వం మొత్తం కూడా పార్టీని వదిలిపెట్టారు. ఇప్పుడు అవకాశవాదులు చాలా మంది ఉంటారు, ఇట్లా వాళ్ళు ప్రాయశ్చిత్తం కలుగుతుంది, ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో వాళ్ళకి అర్థమైపోతారు. పార్టీ నిర్మాణంలో లోపం లేదు, వాళ్ళ అవకాశాల కోసం రాజకీయాల కోసం పక్కదారబడు. అంతే అంతే, ఖచ్చితంగా ఆ విషయం 100% ప్రజలు గమనిస్తున్నారు, నేనే కాదు ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈ అవకాశవాదులకు ఈరోజు ఎంతో సుసమ ఎమ్మెల్యేగా గెలిచి వాళ్ళు ఏదో విధంగా దురాశ మరి వాళ్ళ వ్యక్తిగత విషయాలు అవన్నీ, మేము మాత్రం ఖచ్చితంగా మా కేసీఆర్ గారు 2019లో మాకు టికెట్ ఇచ్చిండు, మళ్ళీ ఆయన ఓడిపోయినా కూడా ఇటువంటి దురదృష్టకరమైన విషయాల్లో మేము విడిపోవద్దు, కేసీఆర్తో పాటు ఉంటామని కోరుకుంటూ సెలవు. సో మొత్తానికి
మహబూబ్నగర్ పార్లమెంటరీ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున బరిలో ఉన్నటువంటి మన్నే శ్రీనివాసరెడ్డి గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మాకు బీజేపీ పోటీ కాదు, మాకు కాంగ్రెస్ పోటీ కాదు, ప్రజల్లో మాకు సెంటిమెంట్ ఉంది. గతంలో అంటే దారి తప్పి ఆ గాలికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన ప్రజలు ఈరోజు రియలైజ్ అవుతున్నారు. ఖచ్చితంగా ఉద్యమ నాయకుడు కేసీఆర్ వెంటే ఉంటారు ప్రజలు అంటూ కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. లెట్స్ సీ. కెమెరామెన్ ప్రేమ్ సాగర్తో శ్రీకాంత్, ఐ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.